డయాఫ్రమ్ వాల్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియని వాడు జగన్మోహన్ రెడ్డి డయాఫ్రమ్ వాల్ అంటే చైనా వాల్ అనుకున్నాడు. ఇలాంటి పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు. ఎందుకంటే ఆ రోజు మేము కూడా చూసాం 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆ రోజు పోలవరం ప్రాజెక్టు కూడా వచ్చి అసలు డయాఫ్రమ్ వాలే నిర్మాణం చేయకుండా మరి వేల కోట్ల రూపాయలు తినేశారు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటని ఆశ్చర్యం అయ్యి ఏంటని అనుకుంటే ఇందుకు అర్థమైందండి, ఆ డయాఫ్రమ్ వాళ్ళు భూమిలో కడతారన్న సంగతి పాపం ఆయనకు తెలియదు. అందుకని ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తే డయాఫ్రమ్ వాళ్ళు కనపడలేదు ఆయనకి. అంటే ఆయన డయాఫ్రమ్ వాళ్ళు అంటే ఏదో చైనా వాళ్ళు అనుకున్నట్టున్నాడు ఆయన. అందుకని ఏంటి ఇక్కడ ఎక్కడ కనపడలేదు అని చేత వీళ్ళు ఎక్కడ కట్టకుండానే బిల్లులు చేసేసుకున్నారని చెప్పి పెద్ద అవినీతి జరిగిపోయింది అన్నాడు. అంటే డయాఫ్రమ్ వాళ్ళు భూమి లోపల కడతారనేటువంటి విషయం కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఇంకా అంబటి రాంబాబు గారి గురించి అయితే మీకు చెప్పనవసరంలా, ప్రతి ప్రాజెక్టుకి కూడా డయాఫ్రమ్ వాల్ ఉంటుంది, బాక్రా నంగలకు ఉంది, శ్రీశైలంకి ఉంది అని ప్రతి ప్రాజెక్టుకి కూడా డయాఫ్రమ్ వాల్ ఉంటుంది అన్నాడు. అంటే వీళ్ళు చాలా విచిత్రమైనటువంటి వ్యక్తులు. అంటే డయాఫ్రమ్ వాల్ ఎక్కడ కడతారో తెలియనటువంటి ఆనాటి ముఖ్యమంత్రి, డయాఫ్రమ్ వాల్ ఏ ప్రాజెక్టుకు ఉంటుందో తెలియనటువంటి మంత్రి, మరి వీళ్ళు ఈరోజు ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా ఈ ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి దుస్థితి ఉంది. ఇప్పటికైనా మీ యొక్క ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో మీకు 151 సీట్లు ఇచ్చి 50% ఓట్లు ఇస్తే మీరు చేసినటువంటి నిర్వాకానికి మీ విధ్వంసానికి ప్రజలు బుద్ధి చెప్పి మీకు 11 సీట్లు ఇస్తే దాని నుంచి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి మీరు ఇవాళ ఇంకా అదే బురదను అదే అబద్ధాలను అదే అసత్యాలను మళ్ళీ మళ్ళీ రుద్దాలని చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వతంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తెరమరుగైపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి మీ ద్వారా వారిని హెచ్చరిస్తూ ఉన్నాను.